Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ ఎన్నికలకు ముందు చంద్రబాబుకు షాక్. మాజీ మంత్రి టీడీపీకి గుడ్ బై. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు ముందు టీడీపీకి గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై కొట్టనున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతాని సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఆయన పార్టీ కార్యకర్తలను కూడా కలిసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని, వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పీతాని సత్యనారాయణకు దగ్గరగా ఉండే నేతలు కూడా ఇదే విషయం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే వైసీపీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఎన్నికల సమయం వరకు సైలెంట్గా ఉండాలని, ఎన్నికల టైంలో ఆయనకు వైసీపీ కండువా కప్పేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని సమాచారం. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన పీతాని సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి చంద్రబాబు కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆ చంట నుంచి ఓడిపోయారు. అక్కడ పీతాని మీద గెలిచిన చిరుకువాడ శ్రీరంగనాథరాజుకు జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. వైసీపీలో చేరేందుకు రెడీ అయిన పీతాని సత్యనారాయణ తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ చంటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఉన్నారు. దీంతో పాలకొల్లు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. దీని మీద వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ మరోసారి మొదలైంది. జగన్ నుంచి టికెట్ మీద హామీ లభించిన వెంటనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా సమాచారం. ఏపీలో టీడీపీని దెబ్బకొట్టేందుకు అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించి టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకుంది. ఇక బీజేపీ కూడా అప్పుడప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీడీపీ నేతలకు ఆపరేషన్ కమలం ద్వారా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జగన్ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది.